తెలంగాణను కట్టడి చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. కరోనా సోకిన రోగులకు చికిత్స అందించడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు గాజువాక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. కరోనా వైరస్ విషయంలో జగన్ సర్కార్ మొదటి నుండి తేలిగ్గానే తీసుకుంటుందని పల్లా ధ్వజమెత్తారు. వైరస్ విస్తరిస్తున్నా నిర్లక్ష్యం వీడడం లేదన్నారు. అలాగే న్యూమోనియా తేలితే అంటే ఆయాసంతో వెళ్తున్నా సరే వాళ్ళు తీసుకెళ్లి బయట వదిలేస్తున్నారు. అంటే దీనికి మీరు ప్రైవేట్ హాస్పిటల్కి ఎటువంటి ప్రోటోకాల్స్ ఇచ్చారు? ఆ ప్రోటోకాల్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఈరోజు నేను ప్రజల దగ్గర ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని నేను ఇక్కడ చెప్తాను. నా దగ్గరకు వచ్చినటువంటి ఫోన్లు, తెల్లవారులేస్తే ఫోన్లు, రాత్రి చూస్తే బెడ్ల కోసం ఫోన్లు, ఇది చాలా దారుణంగా ఉంది. ఇప్పుడైనా సరే ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మేము ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి మెమరాండం ఇవ్వడానికి వచ్చాం. ఎందుకంటే ఈరోజు ఎవరు స్పందిస్తారు? ఎక్కడ ఉన్నారా? ఈరోజు ప్రధాన వైసీపీ నాయకులు కూడా ఆర్భాటాలకు వెళ్తున్నారు తప్ప, ఆర్భాటాలకు వెళ్ళి వాళ్ళు చేస్తారు తప్ప ఎక్కడ కూడా కోవిడ్ పేషెంట్లు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు.